బాగున్నారా? బాగున్నాను. సో షీఈస్ ద యంగ్ లేడీ టుడే. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్స్పైరింగ్ ఉమెన్ అరౌండ్ అస్ విత్ రాధా గారు. ఇట్స్ మై ప్లెజర్ టు ఇంట్రడ్యూస్ హర్ టు యూ ఆల్. ఇక్కడ నుంచి కాన్వర్సేషన్ తెలుగులో స్టార్ట్ చేస్తాను బికాస్ ఇట్ విల్ బి కంఫర్టబుల్ ఫర్ బోత్ ఆఫ్ అస్. సో రాధా గారు ఎలా ఉన్నారు? ఎలా ఉంది లైఫ్? బాగుందమ్మా. సో మీ గురించి ఇప్పుడు మన ఆడియన్స్ కి అందరికి రెండు వాక్యాలు చెప్పండి. నా గురించి అంటే ఏం లేదు, చాలా నార్మల్. నా పేరు రాధా బొప్పన, నేను హైదరాబాద్ లో ఉంటాను. సో మీరు ఏం చేస్తుంటారు డే టు డే లైఫ్ లో? అంటే మీరు ఏం చదువుకున్నారు, ఏం చేసేవారు? డిప్లొమా ఇన్ ఫార్మసీ చదివానమ్మా, తర్వాత డిగ్రీ చేశాను, పీజీ డిస్కంటిన్యూ, కంప్యూటర్ కోర్సులు కూడా చేశాను. ఆర్టీసీలో ఫార్మసిస్ట్ గా జాబ్ చేశాను 19 ఇయర్స్. జాబ్ చేసేటప్పుడు నాకు పోలియో, యాక్చువల్గా దానికి 3 సార్లు ఫ్రాక్చర్లు అయ్యేటప్పటికి జాబ్ రిజైన్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ అయ్యాను, ఒక 6 ఇయర్స్ ఉన్నాను అక్కడ. అక్కడి నుంచి ఇప్పుడు సాకేత్ లో సింగిల్ బెడ్రూమ్ తీసుకుని ఇక్కడ ఉంచారు మా నాన్నగారు. మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? 60 ఇయర్స్. 60 ఇయర్స్. మీ ఇండిపెండెంట్ గా మీరే ఉంటున్నారు? నేను సింగిల్ గా ఉంటానమ్మా, సింగిల్ బెడ్రూమ్ ఉంది, నేను ఉంటాను, నేను సాయిబాబా. మీరు మీరు నడవలేరు, మీరు ఎలా మీ డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది, మీరు ఏం చేసుకుంటారు, ఎలా ఉంటున్నారు? నేను నడవలేను కానీ అంటే మార్నింగ్ 5:30 to 6:30 లెగుస్తాను. పని అయ్యే స్నానం లెగవగానే స్నానం చేసేస్తాను. స్నానం చేసి నా బెడ్ సర్దేసుకుని దీపం పెట్టుకుంటాను. నా బెడ్ పక్కనే అరేంజ్ చేసుకుంటాను నేను, ఒక స్టూల్ పెట్టుకుని. పని దీపం పెట్టేసుకున్నాక పని వచ్చి కొంచెం నిమ్మకాయ నీళ్ళు లభిస్తుంది, అవి తాగేసిన తర్వాత ఫోన్ తీసుకుంటాను. నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తాను. మార్నింగ్ 7 నుంచి నైట్ 11-12 అట్ట కూడా చేస్తుంటాను. 17-18 అవర్స్ నేను చేసుకుంటాను మధ్యలో. ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ టెక్నాలజీ ఇవన్నీ నేర్చుకోవడం మీకు కష్టం అనిపించిందా? ఈ వాట్సాప్ యూజ్ చేయడం, పిల్లలు ఆన్లైన్ లో పరిచయమైన పిల్లలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి నేర్పుతున్నారు ఇది ఎలా చేయాలంటి. నేను రాసుకుని అలా చాలా డబుల్ వర్క్ చేసేదాన్ని. ఇలా కాదు, ఇది ఇలా కూడా చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ లో అయితే బాగుంటుంది, ఇలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం నేర్పిస్తున్నారు. అలా నేర్చుకుని లేకపోతే వాళ్ళు వెంటపడి నేర్చుకుంటాను. ఇది చెయ్యొచ్చు అని ఎవరన్నా అంటే దానికోసం అడుగుతాను ఎవరినన్నా, నేనేం ఫీల్ అవ్వను, నాకు కావాల్సింది అడిగి నేర్చుకుని నేను అలా ముందుకెళ్తాను. యూట్యూబ్ ఛానల్ పెట్టి కథలవి చేసుకుంటాను, వాయిస్ రికార్డ్ చేసుకుంటాను. బెడ్ మీదే ఉంటాను ఆల్మోస్ట్, రోజుకు ఒక 3-4 సార్లు పైకి లెగుస్తాను అంతే. ఇంతకుముందు కొంచెం కర్రీస్ అవి వండుకునేదాన్ని, ఇప్పుడు మజిల్ టే 2 షోల్డర్స్ ప్రాబ్లం వచ్చి అసలు కదలొద్దన్నారు. ఆల్మోస్ట్ మొత్తం బెడ్ మీదే ఉంటాను, ఫోన్ తో పని చేసుకుంటూ ఉంటాను. మీకు ఇప్పుడు అంత మజిల్ టైర్ ఉంది, అంత పెయిన్ ఉంది, మీరు ఎందుకు అంత కష్టపడుతున్నారు? ఎందుకు? నాకు ఇష్టం, డబ్బులు కోసం కాదు. నాకు మా నాన్నగారు ఇస్తారు, నన్ను మా నాన్నగారే చూస్తారు. నాకు నెలకు ఎంత అవుతుంది అనేది ఆయనే ఇస్తారు, రెంట్ ఆయనే కడతారు. నేను చాలా ఇష్టం అనమాట, అంటే చాలా అంటే చాలా ఇష్టం. నేను అది వర్క్ ని ప్రేమిస్తూ చేసుకుంటున్నాను. అందుకని నొప్పి ఉన్నా సరే ఒక చేయి నొప్పి వస్తే ఇంకో చేత్తోను, కన్ను ఆపరేషన్ అయితే కన్ను ఒక కన్ను క్లోజ్ చేసుకుని ఇంకో కన్నుతోను అలా నేను వర్క్ చేసుకుంటున్నాను. ఆ చేసుకున్న దాంట్లో కొంచెం నేను సోషల్ సర్వీస్ చేస్తాను. మీ యూట్యూబ్ ఛానల్లో ఏమేమి వీడియోస్ పెడతారు మీరు మామూలుగా? చందమామ కథలు, మోటివేషనల్ స్టోరీస్, మన సాంప్రదాయాల గురించి కొన్ని, దేవుడి శ్లోకాలు ఇలాంటివి చేస్తున్నానమ్మా. మీరే వీడియో తీసుకొని మీరే అప్లోడ్ చేస్తారు, అన్ని నేర్చుకున్నారు? కొంచెం కొంచెం చేసుకుంటున్నాను. మీ వీడియోస్ అన్ని చూసాను. మీరు సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నారు, దాని గురించి రెండు వాక్యాలు. సోషల్ సర్వీస్ అంటే నేను జాబ్ చేసేటప్పటి నుంచి కొంచెం కొంచెం చేసుకునేదాన్నమ్మా. ఇక్కడ నేనుండే దగ్గరలో ఆర్ఫన్ పిల్లలు ఒక 20 మంది ఉంటారు.
మా ఫ్రెండ్ మా చెల్లి వీళ్ళందరూ ఇస్తారు, అవి పెట్టి నేను కూడా పాలు అవి ఎగ్ ఇస్తుంటాను. మనీ మాత్రం వాళ్ళకి ఇవ్వను, నేను తెప్పించి మోర్ నుంచి అలా తెప్పించి పిలిచి ఇస్తాను. వాళ్ళకి ఏం అవసరమో నేను చూసుకుంటాను, తెలుసుకుని నాకున్న బడ్జెట్ లో నేను చేస్తాను. ఈ కరోనా అప్పుడు బయట అవసరమైన వాళ్ళకి అట్ట నాకున్న దాంట్లో కొంచెం చేశాను. మళ్ళీ నాకు ఒక ఫౌండేషన్ పెట్టాలని కోరికగా ఉంది, చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. కానీ అది పెట్టిన కాడించి చాలా ప్రాబ్లం అంటున్నారు, ఆ అకౌంట్స్ చూసుకోవటం, ఆడిట్ ఇవన్నీ ఉంటాయని. అందుకు ఫౌండేషన్ పెట్టకపోతే ఏమైనా మన పని మనం చేసుకోవచ్చు కదా అనిపించింది. అందుకు నడవలేని వాళ్ళకి ట్రైసైకిల్ కానీ లేకపోతే వీల్ చైర్ కానీ ఇవ్వాలి అని కోరిక నాకు. అలా స్టార్ట్ చేశాను లాస్ట్ మంత్, నెలకొకటి నాకు వచ్చిన మనీతో నెలకొకటి ఇవ్వాలని, వేరే వాళ్ళ దగ్గర తీసుకోను నాకు నేను చెయ్యాలని లాస్ట్ మంత్ ఒకటి ఇచ్చాను. ఇప్పుడు మోటివేటెడ్ గా ఎలా ఉంటారు అంటే, మీలో మీ నడవలేనిది అనేది మీకు లోపం అనిపిస్తుందా, నేను అన్ని చేయగలను అనిపిస్తుందా? నేను చేయగలను అనిపిస్తుంది. నేను నడవలేను అని బాధపడింది 60 ఏళ్లలో 3-4 సార్లు మాత్రమే. ఇప్పుడు మామూలుగా చేసే వాళ్ళకన్నా కూడా ఇప్పుడు నేను అది నేను ఇంట్లో కూర్చుని ఈ పనితోనే చచ్చిపోతున్నాను, ఇవే చేయలేకపోతున్నాను అనుకుంటారు. కానీ నేను మంచం మీద కూర్చున్నా కూడా నేను చేయాలనుకున్న పనులన్నీ ఆల్మోస్ట్ చేస్తూనే ఉంటున్నాను, ఎక్కడ ఆగట్లేదు. అసలు మనసు ఏదన్నా చేయగలం మనకి స్ట్రాంగ్ గా ఉండాలి, చెయ్యాలి అన్న కోరిక స్ట్రాంగ్ గా ఉండాలి. ఊరికే నాకు కావాలి నేను చెయ్యాలి అని కాదు, అది చెయ్యాలని తపన ఉంటే మనం డెఫినెట్ గా చేస్తాం. కాకపోతే అన్ని కొన్నిటిల్లో ఇంకొకళ్ళ సపోర్ట్ కావాల్సి వస్తుంది నడవలేని వాళ్ళకి. ఆ కొంచెం అందిస్తే ఇంకా కొంచెం ఇంకా బాగా చెయ్యొచ్చు అనిపిస్తుంది. గైస్, తను ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. ఆ యూట్యూబ్ ఛానల్లో చాలా అంటే చాలా మంచి వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. తను రోజు ఒక 3 వీడియోస్ పెడతారు. కొన్ని కథలు అయితే పిల్లలకి మనం బుక్స్ ఎక్కడ వెతికినా మనకు దొరకవు, చాలా మంచిగా చెప్తున్నారు. ఇలా చాలా కష్టపడి వర్క్ చేసే వాళ్ళకి డెఫినెట్ గా కొంచెం మన సైడ్ నుంచి కూడా మీకు నచ్చిన వీడియోస్, నచ్చిన కథలు మీ పిల్లలకు చెప్పండి. మా పెద్దవాళ్ళకు కూడా, మన ఏజ్ వాళ్ళకి తను అంటే 7 వారాల నగరాలు వాళ్ళు విధించట, ఇంకా ముక్కుపుడకి ఎందుకు పెట్టుకుంటారు, కుంకం ఎందుకు పెట్టుకుంటారు, ఇలాంటివన్నీ మన జనరేషన్ వాళ్ళకి చాలా తక్కువ చెప్పేవాళ్ళు. సో ఇలాంటివన్నీ అందరికి తెలియాలి అని చెప్పి తను చాలా మంచిగా వీడియోస్ చేస్తున్నారు. డెఫినెట్ గా ఒక మంచి పని చేసే వాళ్ళకి మనం కూడా కొంచెం తోడుంటే తను ఇంకొంచెం ముందుకెళ్తారు. తన ఛానల్ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత మెన్షన్ చేస్తాను, డెఫినెట్ గా తన ఛానల్ చూడండి. అండ్ చాలా ఇన్స్పైరింగ్ ఉమెన్ తను. నేను ఈ మధ్య కాలంలో తను కలిశాక మామూలుగా అయితే మనకు తెలిసిన వాళ్ళు చిన్న వాట్సాప్ లో ఏదైనా చేయగలము అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు నాకు రాదులే వదిలే అంటారు, కానీ తను అట్లా కాదు, ఇదెట్లా అదెట్లా. ఇప్పుడు కూడా లైవ్ ఫస్ట్ టైం తను జాయిన్ అయ్యారు, బట్ ఇన్ని సెకండ్ తెలుసుకొని మళ్ళీ జాయిన్ అయ్యారు. సో ఇలా మన చుట్టుపక్కలే ఉంటారు, బట్ మనం గుర్తుపట్టము. వన్ సక్సెస్ వచ్చాక గుర్తుపట్టేది వేరు, ఆన్ ద ప్రాసెస్ వాళ్ళు కష్టపడేటప్పుడు మనకు తెలిసిన వాళ్ళకి ఒక చెయ్యి ఇవ్వడం చాలా మంచిది. మనకి ఇంకొకరు చెయ్యి ఇస్తారు, మనం ఇంకొకరు చెయ్యి పట్టుకొని అందరం కలిసి నడుద్దాం. అదే నేను చెప్పాలనుకుంది. ఈ సిరీస్ స్టార్ట్ చేయడం కూడా అందుకే, మనకు తెలిసిన వాళ్ళలోనే మనం నేర్చుకునేవి చాలా ఉన్నాయి. అండ్ ఇంకా అండి, మీ గురించి. సో మా జనరేషన్ వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీ జనరేషన్ అయినా మా జనరేషన్ అయినానమ్మా ఎవరైనా ఒక్కటే, మనం ఒక పని చెయ్యాలి అంటే ఈ నొప్పిగా ఉంది ఎలా చేస్తాము, నాకు పిల్లలతోనే సరిపోతుంది అంటారు కొంతమంది పిల్లలు. ఇప్పుడు ఆన్లైన్ లో బిజినెస్ లో నాకు పరిచయం పిల్లలు, పిల్లలతోనే సరిపోతానంటే ఇంకేమీ చేయలేకపోతున్నాను. పిల్లలతో సరిపోతే జాబ్ చేసే వాళ్ళందరూ ఎలా చేస్తున్నారు, బయట జాబ్ చేసి వచ్చి ఇంట్లో పిల్లలను చూసుకుంటూ పెద్దవాళ్ళని చూసుకుంటూ ఇవన్నీ చేస్తున్నారు కదా. మనం చెయ్యాలి అన్న కోరిక ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, తపన ఉండాలి, అప్పుడు మనం ఏ పని చేస్తే ఆ పనిని ప్రేమిస్తూ చేస్తే అన్నీ చేయగలం. దానికి తగ్గట్టుగా మనం మార్చుకోవాలి. ఈ టైంకి ఇది చేయాలి, ఈ టైంకి ఇది చేయాలి అని మనమే ప్లాన్ చేసుకుని ప్రతి ఒక్కటి చేయగలం. సో ఇంకా ఇంకా మీరు చేసే మంచి పనులు ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నారు? నాకు ఇంకా సోషల్ సర్వీస్ అమ్మా, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకే చేయాలి అని ఉంది.
అంత అవకాశం ఉంటే నా దాంట్లో నాకు అక్కర్లేదు. అంటే నేను తెలిసిన వాళ్ళందరికీ చెప్పి పెడుతున్నాను, ఎక్కడ ఏ ఊర్లో ఉన్నా సరే నాకు చెప్పండి అని, నాకు చేతనైనంత వరకు నేను చెయ్యాలి అని. నాకు చెయ్యాలి అనుకున్న పనులు చాలా ఉన్నాయి, కానీ నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇచ్చే వాళ్ళు ఉంటే, బయటికి వెళ్ళకపోతే చేయలేము కొన్ని కొన్ని పనులు, దాంట్లో సపోర్ట్ కావాలి. అట్లా ఎవరు ఇవ్వరు, ఎందుకు నీకు నడవలేవు కదా, ఇన్నేళ్ళు వచ్చినాయి మెలకొని కూర్చోవచ్చు కదా అంటారు. ఎన్ని ఎన్నేళ్ళు వచ్చినా మనకు చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు సపోర్ట్ చేయాలి. ఏజ్ తో సంబంధం లేదు కదా ఇంట్రెస్ట్. ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ చేయాలన్న అవసరం లేదు నాకు, ఈ పెయిన్స్, నడవలేను, కాలు వాసింది, ఇలా దీంతో చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ నాకు ఇంట్రెస్ట్, ఏదో ఒక వర్క్ చేయాలి. కాకపోతే చేత్తో కంప్యూటర్ వర్క్ చేయాలంటే చేయలేను, ఏళ్ళు కూడా ప్రాబ్లము. దాంతో ఈ వర్క్ పిల్లలు బాగుంటుంది దాంట్ స్టార్ట్ చేయండి అన్నారు. అది కూడా ఆలోచించాను ఫస్ట్, ఆగోదేమో చీరలు అమ్ముతామంటారని. అలా కాదని కొంచెం ముందుకెచ్చాను. ఇప్పుడు ఆంటీ మీరు మానొద్దు, మాకు చాలా హ్యాపీగా ఉంది మీరు మీతో చేయటం అనేసి పిల్లలందరూ అంటున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది, నాకు సంతోషంగా ఉంది. ఇంతమంది మెచ్చుకుంటా అంటే నేను బాగా చేస్తున్నాను, నేను చేయగలను అని. నడవలేము అని ఎందుకనుకోవాలి, మనకి తగ్గ పనులు మనం ఎంచుకోవాలి, మనం చెయ్యాలి, ముందుకెళ్ళాలి అంతే కదా. మనం కంటిన్యూగా లైఫ్ లాంగ్ కూడా నేర్చుకుంటూ ఉండాలి. లైఫ్ లాంగ్ లెర్నర్ గా ఉంటేనే మనం లైఫ్ లో అచీవ్ చేయగలం. ఈ వయసులో ఈ నేర్చుకోవటం ఎందుకు మనకి, ఈ అవసరమా అంటారు. ఏదైనా నేర్చుకోవచ్చు. ఇప్పుడు నాకు రాంది ప్రతి ఒక్కటి వెంట పడతాను, నేర్చుకుంటాను వాళ్ళకి విసుకొచ్చినా సరే. అంటే మరీ అంత విసిగించను, అడుగుతాను. నేను నేర్చుకోవాలని మాత్రం బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. వాయిస్ ఓవర్ ఒకటి చేయాలని చాలా కోరిక నాకు. అదేంటే బయటికి వెళ్ళాలంటారు, చూస్తాను. అది కూడా ఎవరన్నా అవకాశం ఇస్తారేమో, ఒకటి రెండు అన్నాను. తన వాయిస్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు వాయిస్ ఓవర్ సంథింగ్ ఏదైనా కావాలి అంటే డెఫినెట్ గా తను చేస్తారు. ఇంకా ఆంటీ ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఇంకేమన్నా? ఇంకేం లేదమ్మా, నేను చాలా ఇంట్రెస్ట్ గా కష్టపడి చేస్తున్నాను. నేను కష్టపడకుండా నన్ను సపోర్ట్ చేయండి అని అసలు ఎవరిని అడగను. నేను నా వంతు నేను చేయగలిగినంత చేస్తున్నాను. ఛానల్లో కూడా నేను విజయం సాధించాలి అన్న కోరిక అన్నమాట. దానికి అందరూ సపోర్ట్ చేసి అందరూ గెలిపించాలి. అంటే సక్సెస్ సాధించడం అంటే గెలిస్తేనే సక్సెస్ సాధించినట్టు కాదు నాకు అనిపిస్తుంది. మనం ఒక పని చేయలేకపోయినా సరే దాన్ని ఎందుకు చేయలేము అని ముందుకెళ్తూ ఉండాలి. అది కూడా సక్సెస్ అయినట్టే కదా. నేను చేయలేను అని అక్కడ ఆగిపోతే అది ఓడిపోయినట్టు. అంతేగాని ఎప్పుడు అవుతుందో చూద్దాము, ఎందుకు రాదు చూద్దాము అనుకుని మనం ముందుకెళ్తూ ఉండాలి దాని మధ్యలో వదిలేయకుండా. అప్పుడు అది కూడా సక్సెస్ కిందే లెక్క. మీరు పాత ఛానల్లో ప్రాబ్లం వచ్చింది, అయినా మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేసి మళ్ళీ వర్క్ చేస్తున్నారు. మళ్ళీ చేస్తున్నాను. మా పాప దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు వీలయ్యేది కాదు. రాత్రి తెల్లారగట్ట 3 గంటలకు లేచి నేను వాయిస్ రికార్డ్ చేసుకునేదాన్ని, వీడియోస్ చేసుకునేదాన్ని. అంటే ఎప్పుడు నాకు రాత్రి నేను ఒక్కొక్కసారి 2 కూడా పడుకుంటాను, మళ్ళీ 4 లేచిపోతాను. మా పాప కూడా కోపడేది, పడుకో మమ్మీ టైర్డ్ అయిపోతావని. కానీ నాకేమనిపించదు, నాకు 3 గంటలకు పడుకుని 4 గంటలకు లేచినా కూడా ఈ వర్క్ చేస్తా అంటే నాకు టైర్డ్ అయినట్టు అనిపించదు. చాలా హ్యాపీగా ఉంటుంది. అందరూ అలసిపోయాము, సండే రెస్ట్ తీసుకో, మా హస్బెండ్ రెస్ట్ తీసుకోమంటున్నాడు అంటారు. మరి నాకేమనిపించదు అలాగా. ఇంకా ఇంకా చెయ్యాలి అన్న ఆరాటంగా ఉంటుంది. తెల్లవారులు చేయమన్నా చేస్తాను, కాకపోతే చేయి నొప్పితో ఈ మధ్య బాగా చెయ్యి స్వెల్లింగ్ వచ్చి బాగా పెయిన్ వస్తాను. దాంతో తెల్లవారులు చేయలేకపోతున్నాను. అమెరికాలో పిల్లలు కానీ ఏ టైంలో మెసేజ్ ఇచ్చినా కూడా ఇమీడియట్ గా అనుసరిస్తాను నేను. ఎందుకంటే ఇది పుల్లెగు ఇస్తారంటారు, నాకు అలా ఇస్తే గానీ నాకు సంతృప్తిగా ఉండదు. నేను చేసే పనిని నేను ప్రేమిస్తూ చేస్తాను, ఇష్టంగా చేస్తాను. అంతేగాని ఒక రూపాయి వస్తుందేమో అని ఆశతో చేయను. నాకు చాలా ఇష్టం పనిచేయటం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, తను ఏ పని చేసినా ఇష్టంతో చేయాలి. ఏ ఏజ్ అయినా కూడా వీ షుడ్ బి లైఫ్ లాంగ్ లెర్నర్స్. ఇలాంటి ఒక మంచి పర్సనాలిటీస్ నేను ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా వీల్ ఇంట్రడ్యూస్ టు అవర్ పీపుల్. అండ్ తన దగ్గర నుంచి చాలా నేర్చుకునే ఉంటాయి. ప్లీజ్ ఫాలో హర్ యూట్యూబ్ ఛానల్.
చాలా మంచి వ్యక్తి తను. సో మనం కూడా తనకు చేయనిద్దాం. ఓకే ఆంటీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇది చాలా చాలా మంచిగా అనిపిస్తుంది మీతో లైవ్ చేయడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్.